हाय फ्रेंड्स, वीडियो लो वंकाय वामु पचड़ी हेल्दी टेस्टी एला चूद्दाम। वामु अजीर्ति गानी कड़ुपु उब्बरं गानी उंटे तोंदरगा तग्गिस्तुंदी। दीनिकि कावाल्सिन पदार्थालु वंकायलु अलागे टोमाटो ओकटी, वामु 3/4 टेबल स्पून, वेल्लुल्लिपायलु कोंचेम साल्ट, अलागे जीलकर्र, धनियालु, पल्लीलु, मेंतुलु, अलागे कोंचेम आयिल्, అలాగే కొన్ని జీడిపప్పు, అలాగే కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి చిన్నది, అలాగే 7-8 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ చింతపండు నానబెట్టుకోవాలి, అలాగే పోపు దినుసులు। దీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। ముందుగా కడాయిలో 1/2 టేబుల్ స్పూన్ పల్లీలు, 1/4 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి। తర్వాతా 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। తర్వాతా 3/4 టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలి। ఇది చిన్న పిల్లలు ఎక్కువగా తినరు కదా, ఈ విధంగా పచ్చళ్ళలో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్తీకి కూడా మంచిది। తర్వాత ఒక చిటికెడు మెంతులు వేసుకొని లో హీట్ లో ఉంచుకొని ఒక 2 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి। ఈ విధంగా వాము వేసుకోవడం వల్ల కడుపు అప్పుడప్పుడు పట్టేసినట్లు ఉంటుంది కదా, అది కూడా తగ్గుతుంది, అలాగే హెల్త్ కూడా చాలా మంచిది। ఈ విధంగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి। తర్వాత సేమ్ pan లో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। తర్వాత ఇందులో జీడిపప్పు వేసుకోవాలి। ఈ విధంగా జీడిపప్పు వేయడం వల్ల మనకి వాము ఘాటు ఉంటుంది కదా, అది కొంచెం తగ్గుతుంది, పచ్చడి కూడా టేస్టీగా ఉంటుంది। దీన్ని లో హీట్ లో ఉంచుకొని ఈ విధంగా ఎర్రగా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి। తర్వాత సేమ్ pan లో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। తర్వాత ఇందులో 7-8 పచ్చి మిర్చి, 2 ఎండు మిర్చి వేసుకోవాలి। వీటిని లో టు మీడియం హీట్ లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి। ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కన ప్లేట్ లోకి తీసుకొని చల్లార్చుకోవాలి పూర్తిగా। తర్వాత వంకాయ టమాటా ముక్కల్ని అప్పటికప్పుడు కట్ చేసుకోండి, లేకపోతే వంకాయలు నల్లగా పోతాయి। తర్వాత కడాయిలో 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। తర్వాత ఇందులో కట్ చేసుకున్న వంకాయ టమాటా ముక్కల్ని వేసుకోవాలి। తర్వాత ఇందులో కొద్దిగా salt, కొంచెం పసుపు వేసుకోవాలి। తర్వాత మీడియం టు లో హీట్ లో ఉంచుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి। వంకాయలు సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వంకాయలు సాఫ్ట్ గా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి। ఈ విధంగా అన్నిటిని పక్కన ప్లేట్ లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకోవాలి। తర్వాత ఇందులో 8 నుంచి 10 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి, అలాగే కొద్దిగా salt వేసుకోవాలి, మరీ ఎక్కువ వేస్తే ఎక్కువైపోతుంది, అలాగే 1/2 టేబుల్ స్పూన్ చింతపండు వేసుకోవాలి। తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోండి, మరీ ఎక్కువ మెత్తగా చేయొద్దు, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి। తర్వాత దీన్ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి। తర్వాత పచ్చడికి పోపు పెట్టుకోవాలి। ఒక చిన్న pan పెట్టుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। తర్వాత అందులో పోపు గింజలు వేసుకోవాలి। ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి। తర్వాత ఒక చిన్న ఆనియన్ ని కట్ చేసుకొని వేసుకోవాలి। దీన్ని లైట్ గా ఫ్రై చేసుకుంటే చాలు। ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని చట్నీలో యాడ్ చేసుకోవాలి। ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ వాము పచ్చడి రెడీ। ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ఎలా వచ్చిందో కామెంట్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్। మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి।